హాయ్ హలో నమస్తే, నేను మీ శేఖర్ ముద్రకోద. అందరికీ షూటింగ్ లైఫ్ శనార్థులు. లక్ష దీపార్చన స్వయంగా శ్రీరాముడు చేసినటువంటి శివలింగం ధ్వజస్తంభంపై అఖండ జ్యోతి జీవ సమాధైన సాధువులు ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన దేవస్థానం ఎక్కడుందో తెలుసా? జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇలాంటి ప్రత్యేకతలు ఈ టెంపుల్ యొక్క చరిత్ర. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతలు తెలుసుకుందాం, రండి. వాలుగొండలో వెలసిన రామలింగేశ మమ్ము కరుణించి కాపాడవయ్యా. రామాని పాదాలు మోసి మురిసిన నేల ఈ వాలుగొండ వచ్చిరమై నేడు ఎందో గొప్పగా ఎదిగేనయ్యా. మా గుండె నిండుగా నీవేనయ్యా. గోదావరి తీరాన రామలింగేశుడవ ముస్తాబయ్యిండో రామలింగేశ్వరుడు, ముస్తాబయ్యిండో రామలింగేశ్వరుడు. కార్తీక పౌర్ణమి రోజున లక్ష దీపాల అలంకరణ చేయగా మా పల్లె తల్లులు అంతా చేరి, మా పల్లె తల్లులు అంతా చేరి ముగ్గులు పేర్చి వెలిగించిరి జ్యోతులు. నక్షత్రాలను మించి వెలిగెను కాంతులు. చూసిన వారి జన్మ ధన్యములే, చూసిన వారి జన్మ ధన్యములే, మొక్కిన కలుగును పుణ్యములే. పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు ఈ గోదావరి నదీ ప్రాంతాన్ని ప్రయాణించుకుంటూ వచ్చి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ఒక సైకతలింగాన్ని అంటే ఇస్కలింగాన్ని నిర్మాణం చేసుకొని ఇక్కడ పూజించినట్టుగా ఆనవాళ్ళు మనకు కనబడుతున్నాయి. తర్వాత కాలంలో లోక కళ్యాణార్థమై శ్రీరామచంద్రుల వారు ఇక్కడ నుండి వెళ్ళినట్టుగా మనకు చరిత్ర చెప్తున్నటువంటి ఇక్కడ విశేషాలు. ఆ తర్వాత కాలంలో లోక కళ్యాణార్థమై శ్రీరామచంద్రుల వారు ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళినట్టుగా మనకి ఇక్కడ చరిత్ర స్థానికులు చెప్తున్నటువంటి చరిత్ర. తర్వాతి కాలంలో కొందరు సాధు పుంగవులు ఈ గోదావరి ప్రదక్షిణ నిమిత్తం ఈ ప్రాంతానికి విచ్చేసి ఈ శివలింగం యొక్క ప్రతిష్టత తెలుసుకొని ఇక్కడ ఉన్న పాలక మండలి సభ్యులను వారి ఆదేశానుసారం త్రికుటాలయంగా నిర్మితమైన మూల భాగంలో శ్రీరామచంద్రుల వారు వారికి కుడి ఎడమ వైపు రుద్రమూర్తిగాను బ్రహ్మస్థానంలోను శివస్వరూపం ప్రతిష్ఠించడం జరిగింది. నీ చల్లని చూపులు చాలు లింగేశ్వర, మా గుండెల్లు వెలిగే దీపం నీవురా. ఇట్టి హరిహర క్షేత్రం అత్యంత రమ్యమైన శిల్ప సౌందర్యంతో దర్శకులకు కనువిందు చేసే విధంగా మనకు ఆశ్రమిస్తుంది. వెన్నెల మించిన రూపం ఓ రామయ్యా, మా వాలుగుండకి వన్నె తెచ్చావయ్యా. తర్వాతి కాలంలో కొందరు సాధు పుంగవులు గోదావరి ప్రదక్షిణ నిమిత్తం ఈ ప్రాంతానికి విచ్చేసినట్టు, ఈ వాలుగొండ ప్రాంతానికి విచ్చేసినట్టు ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నట్టు ఇక్కడే కొంతకాలం నివసించినట్టు ఆ తర్వాతి కాలక్రమేణా వాళ్ళు ఇక్కడే సమాధి అయినట్టు మనకి ఇక్కడ చరిత్ర చెప్తున్నటువంటి విషయాలు. తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడ ఉన్న జీవ సమాధి అయిన సాధువుల సమాధులను దర్శించుకోవడానికి భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లోనే మనకు గంగమ్మ తల్లి దేవస్థానము మరియు బ్రహ్మంగారి దేవస్థానం కూడా మనకు ఇక్కడ కనబడుతుంది. చాళుక్యుల కాలంలో కట్టిన ఆలయం, అక్కడ కూడా మనకు నిత్య పూజలు రోజు చేసే నిత్య సేవలు కానీ రోజు జరుగుతుంటాయి. ఇంతటి చరిత్ర గల గుడి యొక్క వివరాలు మనకు ఇక్కడ నిత్యం పూజలు చేసే అర్చకులు ప్రస్తుతానికి మనతో ఉన్నారు. ఆ అయ్యగారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. చెప్పండి అయ్యగారు, ఈ గుడి యొక్క చరిత్ర ఒకసారి మీ మాటలు. ఇక్కడ చాళుక్యులు కాకతీయులు పరిపాలన వాటి ఆలయము ఇక్కడ
ఇక్కడ మఠం కూడా ఉంటుంది, జీవ సమాధులు కూడా ఉన్నవి. సాధు సత్పురుషులు వచ్చి ఇక్కడ గోద ప్రదక్షిణ కొరకు కూడా వస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకించి దక్షిణ ఉత్తర దిశగా గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. చాలా పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ సీతారామ లక్ష్మణుల యొక్క ముఖద్వారం కూడా ఉత్తర దిశగా ఉంటుంది. ఇక్కడ కార్తీక మాసంలో ఇక్కడ పూజలు కూడా ఘనంగా జరుగుతవి. లక్ష దీపార్చన మరియు స్తంభం పైన దీపాన్ని కూడా ప్రజ్వలింప చేస్తారు. ఇక్కడ విశిష్టత గోదావరి చాలా ముఖ్యమైనది. ఏటా కార్తీక మాసంలో నిర్వహించే లక్ష దీపార్చన ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకుంటారు. మా పల్లెలో మా ఇళ్ళలో ఎన్నడు ఆరని దీపం మీరే. మనకు 5 రోజుల ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ చివరి రోజు ఇక్కడ కనిపిస్తున్న మన ధ్వజస్తంభంపై ఒక జ్యోతిని వెలిగిస్తారు. అఖండ జ్యోతి వెలుగుతోనే ఇక్కడ కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. ఇక్కడ లక్ష దీపార్చన ఏ విధంగా ఉంటుందంటే, స్వామివారికి సంబంధించిన త్రిశూల ఆకారము, డమరుక ఆకారము, జ్యోతిర్లింగ ఆకారాలు, ఇక్కడ మహిళలు ప్రత్యేకంగా ఆకృతులలో దీపాలు వెలిగించి మనకు ఇక్కడ కన్నుల పండుగగా జరుపుకుంటారు. నీ చల్లని చూపులు చాలు లింగేశ్వర, మా గుండెల్లో వెలిగే దీపం నీవురా. ఆ వెన్నెల మించిన రూపం ఓ రామయ్య, మా వాళ్ళుగుండకి వన్నె తెచ్చావయ్యా. ఆ వెన్నెల మించిన రూపం ఓ రామయ్య, నిన్నే తలుచుకున్నామంటే లింగేశ్వర, మా కళ్ళుకొచ్చి బాధలు తీర్చేస్తావు. నిన్నే పిలుచుకున్నామంటే మా రామయ్య, మా కన్నీటి దారల్ని తుడిచేస్తావు. మీ నామమునే పలికేము నిత్యం, మీ నామమునే పలికేము నిత్యం, మీ ధ్యానములో దొరుకును పుణ్యం. అదేవిధంగా చైత్ర పౌర్ణమి రోజు పల్లక్ సేవ రథోత్సవము వాల్గొండ గ్రామంలోని యువకులు పెద్దల సహకారంతో అత్యంత వైభవంగా జరుపుతారు. ఈ వాల్గొండ గుడి యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మనకు సూర్యోదయ సమయంలో 7:30-8 ఆ మధ్య కాలంలో మనం నేరుగా సూర్యకిరణాలు శివలింగంపై పడడాన్ని మనం చూడవచ్చు. అలాగే సూర్యాస్తమయం సమయంలో కూడా నేరుగా అదే శివలింగంపై సూర్యకిరణాలు పడడాన్ని ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకుంటారు. ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సీతారామ కళ్యాణం, అలాగే గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ గోదావరి నదీ తీరాన ఉన్న మన ఈ గుడి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క దేవాలయము తూర్పు ముఖద్వారంగా కనబడుతాయి. కానీ ఈ యొక్క గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనకు ఉత్తర దిక్కున కనబడుతున్నట్టుగా కనిపిస్తుంది. గోదావరి తీరాన వెలసిన మా దేవుడు. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఈనాటి శ్రీ రామలింగేశ్వర స్వామి వాల్గొండ యొక్క విశిష్ట చరిత్ర. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, చరిత్రల కోసం మా షూటింగ్ లైఫ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ శేఖర్ ముద్రకోల.